హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టోరీ బర్డ్ ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ 90వ జయంతి నేడు 1936 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో బాల మురళీకృష్ణ జన్మించారు పుట్టిన 13వ రోజునే తల్లి సూర్యకాంత మరణించడంతో అమ్మమ్మ గారి ఊరు అయిన గుడిమెల్లంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరికి శిష్యరికానికి పంపారు తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేయగా ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ బాల అని పేరుకు ముందు చేర్చి బాల మురళీకృష్ణ అని పిలిచేవారు సంగీతంలోని అన్ని విభాగాలలోనూ విస్తారమైన పాండిత్యము మంత్రముక్తులను చేసే గాత్రం కంపోజింగ్లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చింది భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవించింది ప్రపంచవ్యాప్తంగా 25,000కు పైగా కచేరీలు ఇచ్చిన గొప్ప నాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1976లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా మంగళంపల్లి జాతీయ అవార్డు అందుకున్నారు 1987లో ఉత్తమ సంగీత దర్శకుడిగాను జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ఆయన తన గాత్రంతోనే కాకుండా వయోలిన్ మృదంగంతోనూ ఖ్యాతి గడించారు 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాల మేధావి అనిపించుకున్నారు 1939 నుంచి ఆయన ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నారు భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా సందేని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఇటీఎన్ లిమిటెడ్ ఛానల్ సైన్ ఆఫ్ మీరీతూ